ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ ఆనాడు అనేక మంది తెలంగాణ యువతరం తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలకు కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన నాయకుడు రాహుల్ గాంధీ అందుకే ఈరోజు అనేక తెలంగాణ ఇవ్వడంలో తాత్సారం చేస్తూ అనేక సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్షలు పెండింగ్ ఉండడం వల్ల అనేక మంది యువతరం విద్యార్థులు ఆనాడు బలిదానం చేసుకోవడం జరిగింది వీటన్నిటి బలిదానం కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రావద్దని ఆనాడు తెలంగాణ ఏర్పాటు కూడా అడుగు అడుగునా అడ్డుకున్నటువంటి అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని ఎండగట్టిన టీఆర్ఎస్ పార్టీ లేదంటే ఆనాడు చేసినటువంటి అన్యాయాన్ని ఇవాళ ఇవాళ ఏదో న్యాయం చేస్తామని ఏదో రాజకీయ ముసుగులో ఉస్మానిసి రావడాన్ని ఇలా ఉస్మానిశ్వరి విద్యార్థులుగా ఇలా టీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ వింగ్ ప్రతినిధిగా మేము ఈరోజు రాహుల్ గాంధీ పర్యటన అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే ఈరోజు ఆ పుత్రుడు మనకు ఉద్యోగాలు వచ్చేలా చేశాడు రాహుల్ గాంధీ ఉస్మానియాకి వస్తున్నాడంటనే ఉద్యోగాలు వస్తున్నాయంటే రాహుల్ గాంధీ ఉస్మానియాకి వస్తే ఇంకా ఎన్ని ప్రపంచనాలు జరగబోతాయనేది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని ఈ సభకు మీ అందరి మద్దతు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీల విద్యార్థులు మరి నిరుద్యోగుల మద్దతు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా రాహుల్ గాంధీని టీఆర్ఎస్ పార్టీగా ఇక్కడున్న ప్రజా సంఘాలుగా బహుజన సంఘాలుగా అన్ని విద్యార్థి సంఘాలు ఏకమయ్యి రాహుల్ గాంధీని ఖచ్చితంగా అడ్డుకుంటాం ఎందుకు అంటే ఈరోజు రాహుల్ గాంధీ పేరుతోటి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు జగ్గారెడ్డి ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం చేస్తుంటే తెలంగాణ ఉద్యమకారుని ఉరికిచ్చిపాస్తా అని సంద హెచ్చరించుడు అలాంటి జగ్గారెడ్డి ఈరోజు ఉస్మాని యూనివర్సిటీకి వచ్చాడు ఇంకోసారి వస్తే జగ్గారెడ్డిని వాళ్ళ బానిసలైన మానవతరాయి గారిని ఉరికించి పాతామని ఈ సందర్భంగా చెప్తున్నాం తెలంగాణ కోసం అనే అనేక పోరాటాలు చేసి దెబ్బలు తిని జైలుకి పోయిన బాలక సుమను ఈరోజు ఉస్మాని యూనివర్సిటీ అభివృద్ధి కోసం అనేక పనులు తీసుకొస్తుండే అలాంటి బాలక సుమన్ని ఒక రేవంత్ రెడ్డి ఒక బ్రోకరు ఒక బ్లాక్ మెయిలర్ అయిన రేవంత్ రెడ్డి బానిసైన మానవతరాయి మానవతరాయి అవాకులు చావకలు పేల్చండు మానవతరాయిని ఆలసకాల ఇక్కడ ఉరికించి పాతామని ఉస్మాని జేసీగా మేము హెచ్చరిస్తున్నాం బాలకృసుమన్ గారికి నేను ఒక్కడే చెప్తా ఉన్నా మీరు మానవతరాయి మీద దాడి చేస్తాం పలానా కాంగ్రెస్ విద్యార్థి మీద దాడి చేస్తామని చెప్తే మేము చేతిలో గాజులు దొరుకుని కూర్చోలేదు బరాబర్ మీరు ఒక చేయి లేపుతా మేము పది చేయి చెప్తాం మొన్న మీరు నా వీసీకి రిప్రజెంట్ ఇస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ సభకు రావద్దని చెప్పి రాహుల్ గాంధీ ఉస్మానియాకి రావద్దని చెప్పి మీరు ఇస్తూ ఉన్నారు మరి మీరు నలుగు మంది రిప్రజెంటేషం మేము నలభై మంది మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు తనయుడు భారత భావి ప్రధాని రేపు ఉస్మానియాకి వస్తే రేపు ఉస్మానియాలో పలు సమస్యలు చూసి రేపటి రోజున ఉస్మానియా అభివృద్ధి చెందడానికి అనేక నిధులు కావచ్చు అనేక వనరులు కానీ కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి రాహుల్ గాంధీని ఉస్మాన్ యూనివర్సిటీకి రానియ్యాలని చెప్పి మేము విద్యార్థుల వందల నలభై మంది విద్యార్థి నాయకులు మీరు పట్టుమని నలుగురు పోతే మేము నలభై మంది విద్యార్థి నాయకులు అనుమతి కోసం పోయాం ఇలాంటి చిల్లర వేషాలు ఆపి అతను ఇది రాజకీయ సభ కాదు విద్యార్థుల ముఖాముఖి ఇలాంటి కేరళలో తమిళనాడులో విద్యార్థులు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు ఈరోజు అక్కడ విద్యార్థులు చైతన్యవంతులయ్యారు ఇక్కడ ఉస్మానియా విద్యార్థులు చైతన్యం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ వచ్చినాక నియంత్రిత ధోరణి వల్ల తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీలో చైతన్యం తగ్గిపోయింది కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీని అనుమతించాలే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగాల పరంపర కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు విద్యార్థులు ప్రశాంతంగా చదువుకుంటా ఉన్నారు ఈరోజు రాహుల్ గాంధీ గారు రావడం దా ద్వారా ఈరోజు అల్లకొల్లలను జరిగే ప్రమాదము విద్యార్థులకు అశాంతి కలిగే ప్రమాదం ఉన్నది కాబట్టి దీని ద్వారా వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉండదు ఈరోజు మీరు అన్నట్టు సెంట్రల్ యూనివర్సిటీలు వేరు ఉస్మానియా యూనివర్సిటీ వేరు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రతీకగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు ఒక పురుడు పోసుకున్నటువంటి ఈ గడ్డ ఈరోజు రాహుల్ గాంధీ రావడం అంటే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు వంద పన్నెండు వందల మంది అమరులకు ఈరోజు అమరులు అయ్యారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈరోజు ఏ విధంగా మరి వస్తున్నాడో మాకు అర్థం ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం టీఆర్ఎస్ పక్షాన ఖచ్చితంగా అడ్డుకుంటాం తెలంగాణ ఆలస్యం కావడానికి ముఖ్య కారణం కేసీఆర్ఏ రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటన వచ్చినప్పుడు తెలంగాణను ప్రక్రియ తొందరగా చేపిద్దామన్న టైంలో కేసీఆర్ సరిగా సహకరించకుండా మిగతా వాళ్ళకు లొంగిపోవడం వల్లనే ఆరోజు మనకు లేట్ అయింది దాంతోపాటు పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా మరి మీ అప్షయర్ లెక్కలలో ఎందుకు రెండు వందల మూడు వందల మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారు మిగతా ఆత్మహత్యలు కావని చెప్పి మీ అక్షయర్ లెక్కలలో ఎందుకు తప్పుడు గణాంకాలు ఇచ్చారు మరి పన్నెండు వందల ఎందుకు రిపోర్ట్ చేయలేదు ఇది రెండో ప్రశ్న మూడోది అసలు వాళ్ళను రెచ్చగొట్టింది ఎవరు ఆత్మహత్యల దిశగా రెచ్చగొట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా టీ ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కాదా అప్పుడు ఆనాటి రోజున హరీష్ రావు అగ్గి పెట్టలేదు అని చెప్పి పెట్రోల్ పోసుకొని తొలగట్టడం నేను నా సాగు రూట్ల తలకాయ సరే నేను తెలంగాణ తెస్తా అని కేసీఆర్ల ఈ మాటలు రెచ్చగొట్టి ఉద్యమాన్ని పైకి ఉవేకగా ఎగసి పేడ చేయడానికి మీరు రెచ్చగొట్టి విద్యార్థుల అమాయక విద్యార్థుల బలిదానాలు కొంతమంది ఉస్మానియా విద్యార్థులు ఈరోజు ప్రజాప్రతినిధులు కొంతమంది ఎంపీగా ఎమ్మెల్యేగా చేసిన కొంతమంది ప్రజాప్రతినిధులు ఉస్మాని యూనివర్సిటీలో అమాయక విద్యార్థులను లైబ్రరీలోకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళను మోటివేట్ చేసి ఎవరు అయ్యావా లేని బయట ఆత్మహత్యలు చేసుకునే విధంగా పురికొల్పింది నిజం కాదా అనే వాస్తవం మీ అందరికీ మీ మనసులో కూడా ఉంది